ఆరోగ్య శాఖతో పాటు రోడ్లు భవనాలు ఇరిగేషన్ శాఖ అధికారులతో రివ్యూలు చేశారు సీఎం కేసీఆర్. సెక్రటేరియట్ నిర్మాణ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెక్రటేరియట్లో ఏర్పాటు చేయాల్సిన రక్షణ వ్యవస్థ, అనుబంధ భవనాల నిర్మాణ పనులు సమాంతరంగా జరపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి సూచించారు. పోలీసు కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు సీఎం. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్షించారు సీఎం. గోదావరి ప్రాజెక్టుల డిపిఆర్ల అనుమతుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర జలసంఘం కోరుతున్న అన్ని వివరాలను, అదనపు సమాచారాన్ని ఇచ్చి త్వరగా అనుమతులు పొందాలని అధికారులను ఆదేశించారు. సీతారామ, సమ్మక్క సాగర్, ముక్తేశ్వర ఎత్తిపోతలు, చనాక కొరాటా బ్యారేజ్, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతలు, మోడికుంట వాగు ప్రాజెక్టుల డిపిఆర్లు సమర్పించి 5 నెలలవుతున్నా కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంపై సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టు డిపిఆర్ను త్వరగా సిద్ధం చేసి కేంద్ర జలసంఘానికి, గోదావరి బోర్డుకు సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి బోర్డు అధికారులతో నిత్యం సంప్రదింపులు జరిపి 5 గోదావరి ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్ నుంచి తొలగించడానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు సీఎం. నాగార్జున సాగర్ ఎడమ కాలువపై నిర్మించబోతున్న లిఫ్టు పథకాలు, గట్టు ఎత్తిపోతల పథకం, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాలెన్స్ పనులపై సీఎం ఆరా తీశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిపోయిన రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పనులు, ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా నిర్మించే బ్యారేజీ, చెన్నూర్ ఎత్తిపోతల పథకం, कडमरेड्डीపై నిర్మించే కుప్టి ప్రాజెక్టులకు టెండర్లు పిలవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు సీఎం. రివ్యూ తర్వాత ముచ్చింతల్ చిన్నజీయర్ ఆశ్రమానికి వెళ్లారు సీఎం కేసీఆర్. దాదాపు 3 గంటల పాటు ఆశ్రమంలోనే గడిపారు. ఆశ్రమం అంతా తిరిగారు. రామానుజాచార్య విగ్రహావిష్కరణ ఏర్పాట్లను సీఎంకు వివరించారు చిన్నజీయర్ స్వామి. ఇక యాదాద్రిలో మార్చి 28న జరిగే మహాకుంభ సంప్రోక్షణం, 21 నుంచి మహాసుదర్శన యాగంపై చిన్నజీయర్తో మాట్లాడారు సీఎం కేసీఆర్.